కర్నూలు జిల్లాలో బీటెక్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి చెందింది. పాణ్యం ఆర్జీఎం కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చేస్తోంది ఉమామాధురి. రాత్రి 10 గంటల సమయంలో తీవ్ర రక్తస్రావంతో బాత్రూంలో మరణించినట్టుగా తెలుస్తోంది. ఇక ఆమె ఎలా మరణించిందనే దానిపై ప్రస్తుతం సస్పెన్స్ ఇవ్వడం లేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉమామాధురి మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాణ్యం ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఉమామాధురి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాత్రి 10 గంటల సమయంలో కాలేజీ హాస్టల్లోని బాత్రూంలో తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలు. దీంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఉమామాధురి మృతికి కారణాలు ఏంటనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తిగా రక్తస్రావం కారణంతోనే ఉమామాధురి మృతి చెందినట్టుగా తెలుస్తుంది. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కళాశాల హాస్టల్ బాత్రూంలో అనుమానాస్పదంగా మృతి చెందడంతో ప్రస్తుతం పోలీసులు అదే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాణ్యం ఆర్జీఎం కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సివిల్ ఇంజనీరింగ్ చదువుతుంది ఉమామాధురి. రాత్రి 10 గంటల సమయంలో తీవ్ర రక్తస్రావంతో బాత్రూంలో కుప్పకూలింది ఉమామాధురి. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇది అంశం సంబంధించి మరింత సమాచారం అందించేందుకు హుసేన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. హుసేన్, కర్నూలు బీటెక్ స్టూడెంట్ అనుమానాస్పద మృతికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, అసలు ఏం జరిగింది? రైట్ రామ్దాస్, కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి ఉమామాధురి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఆమె 9 నెలల గర్భం దాల్చింది. ఈ బాత్రూంలో తీవ్ర రక్తస్రావమై పడి ఉన్నటువంటి నేపథ్యంలో స్థానికంగా చాలా ఆలస్యంగా తన తోటి విద్యార్థులు గుర్తించి విషయం మేనేజ్మెంట్కి అక్కడ ఉన్నటువంటి కళాశాల సిబ్బందికి అందించడంతో స్థానికంగా ఉన్నటువంటి శాంతిరామ్ మెడికల్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అయితే ఆమె కోలుకోలేక మృతి చెందింది. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం అవివాహిత ఉమామాధురి. ఈమె హిందూపురంలో 2 ఏళ్ల పాటు అక్కడే పాలిటెక్నిక్ పూర్తి చేసుకుని 2వ సంవత్సరం సివిల్ ఇంజనీరింగ్ చేయడానికి శాంతిరామ్ కాలేజీలో ఈ సంవత్సరమే జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఉమామాధురి యొక్క స్వగ్రామం వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి సంబంధించినటువంటి వీళ్ళ ఫాదరు సన్నకారు రైతు, దీంతో పాటు ఆటో నడుపుతూ జీవనం కొనసాగించేటువంటి వ్యక్తి. అయితే తన పిల్లలు తనలాగే కష్టపడదు, భవిష్యత్తులో కూడా ఇబ్బంది పడకూడదని అనేటువంటి ఉద్దేశంతో ఉన్నత చదువులు చదివించాలని ఉమామాధురికి ఈ సివిల్ ఇంజనీరింగ్ చదివిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరిగింది. అయితే ఈ సంఘటన తెలిసిన తర్వాత తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు. కనీసం మా పేర్లు కానీ మాకు సంబంధించినటువంటి వీడియోస్ కానీ ఎక్కడ కూడా దయచేసి మీడియా వాళ్ళకి మొత్తం మీరు ఎవరు చూపించదు అనేసి రిక్వెస్ట్ చేసుకొని ప్రాధాన్యపడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఆ ఉమామాధురికి 2 చెల్లెలు ఉన్నారు, 1 తమ్ముడు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో కూడా ఆ ప్రభావం వీళ్ళ మీద పడుతుంది. తమ కుటుంబం బజార్ పరువు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఇలాగే చేస్తే మాత్రం ఊరిడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా తలెత్తుతాయి. దయచేసి మా పరువుని భంగం కలిగించేలాగా ఎలాంటి కథనాలు ఇవ్వద్దు అనేసి ప్రత్యేకంగా కోరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ సంఘటన మీద పోలీసులు ఆ పాండ్యం సంబంధించినటువంటి పోలీసులు కేసు నమోదు చేశారు. దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పదమైన స్థితిలో మృతి చెందినటువంటి ఈ సంఘటన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ గర్భం దాల్చడానికి కారకులు ఎవరు, దీని వెనుక ఎవరున్నారు, అసలు ఏం జరిగింది, శాంతిరామ్ మెడికల్ ఈ ఇంజనీరింగ్ కళాశాల జరిగినటువంటి సంఘటనకి బాధ్యులు ఎవరు, ఎవరైనా తనకి సంబంధించినటువంటి హిందూపురం కళాశాలలో పాలిటెక్నిక్ కళాశాలలో చదివేటప్పుడు ఎవరైనా లవ్ చేసి ఉందా, లేకపోతే ఇంకేమైనా సంఘటన జరిగాయనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ సంఘటన మాత్రం కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని మించిందని చెప్పవచ్చు. ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె బాత్రూంలో పడి ఇబ్బంది తీవ్ర రక్తస్రావమై కొట్టుకునేటువంటి సమయంలో కూడా కనీసం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గమనించకపోవడం, ఆలస్యంగా హాస్పిటల్లో చేర్చడం వల్ల తమ ఉమామాధురి అనేటువంటి విద్యార్థిని మృతి చెందినట్లు మనకి తెలుస్తోంది. అయితే దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే మృతి చెందినటువంటి మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నట్టు మార్చరికి తీసుకొచ్చారు. అక్కడ పోస్టుమార్టం అయిపోయి పూర్తయిన తర్వాత తన స్వగ్రామానికి చిరుకులపాడు గ్రామానికి తరలించారు రామదాస్. రైట్. అయితే హుసేన్, అంటే ఆ అమ్మాయి రక్తస్రావం జరుగుతుంటే అక్కడ ఎవరు గమనించలేదు, మరి ఏం జరిగింది దీనికి సంబంధించి? ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయలేదు హాస్టల్లో? రాధాస్, 10 గంటల రాత్రి 10 గంటల ప్రాంతాల్లో హాస్టల్లో ఉన్నటువంటి బాత్రూమ్కి వెళ్ళిన వెళ్ళిపోయినటువంటి సమయం అయితే వస్తుంది కదా అనేసి వెయిట్ చేస్తే చాలా ఆలస్యంగా, అంటే
ఆమె ఇంకా ఎంతకు రాకపోవడంతో తన తోటి విద్యార్థులు కొంతమంది వెళ్ళి చూసి అక్కడ చూసినట్లయితే రక్త పొంగులకు పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 9 నెలలు పూర్తి అయిపోయింది, డెలివరీ అయింది. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె చనిపోయింది. అయితే బేబీ మాత్రం హెల్తీగా ఉంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్నటిదాకా వైద్య పరీక్షలు కూడా చేసి హెల్తీ బేబీ ఉందని చెప్పేశారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఎవరు కారకులు, అసలు ఎలా జరిగింది, దీని బాధ్యులు ఎవరు, 9 నెలల పాటు గర్భం తన గర్భాన్ని మోస్తూ బయట తిరుగుతున్నటువంటి తల్లి ఈ ఉమామాధురిని గమనించలేకపోవడం తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యంగా కనిపిస్తుంది. దీంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి కళాశాలలో చదివేటువంటి సమయంలో కూడా తమ ఈ ఉమామాధురి యొక్క వ్యవహార శైలి మీద ఎవరి దృష్టి లేకపోవడం, లేకపోతే ఈ శరీరం వచ్చేటువంటి మార్పును కూడా పరిశీలించారా లేదా అబ్జర్వ్ చేయలేకపోయారా ఏంటి అనేటువంటి మాత్రం అనుమానాలు కలిగించేటువంటి అంశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అనేటువంటి అంశం పైన మాత్రం పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి. ఆ ఈ శాంతిరావు ఆర్జీఎం కాలేజీలో సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ కళాశాల సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను పూర్తి స్థాయిలో విచారిస్తే తప్ప నిజాలు వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హుసేన్. ఇది కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాణ్యం ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మా మాధురి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాత్రి 10 గంటల సమయంలో కాలేజీ హాస్టల్లోని బాత్రూంలో తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలింది. దీంతో ఆమె ఆసుపత్రి తరలించ